ఒకరోజున దేవుని దోసలు లోతింటికి వచ్చారు. వాళ్ళని పిలిచి, అయ్యా లోపలికి రండి, అయ్యా లోపలికి రండి అని బలవంతం చేసి లోపలికి తీసుకొచ్చారు. లోపలికి తీసుకురాకమునిపి ఆ జనం వచ్చేసారు. సుధోమగమర పట్టణస్థులు వచ్చేమన్నా తెలుసా, లోతు మీ ఇంటికి ఎవరో తెల్లబట్టలు వేసుకుని ఇద్దరు వచ్చారు కదా, ఎవరయ్యా వాళ్ళు? పరలోకం నుంచి వచ్చిన దేవుని దోసలు, పొరుగుల నుంచి వచ్చి మా ఊళ్ళో కాపురం మావు చెప్పొచ్చావా, నువ్వు పక్కకు తొలుగు, వాళ్ళని బయటికి తీసుకురా, మేము అనుభవించాలి, బయటికి తీసుకురా అని భయంకరంగా అరిచారు. అసలు అన్నాడు, అయ్యా పెళ్లి కానీ నా పిల్లల్ని ఇస్తానయ్యా, వాళ్ళని మాత్రం అంటే నువ్వు మాకు తీర్పరి కాదు, మాకేం చెప్పనక్కరడా. అప్పుడు అర్థమైంది లోతుకి ఊళ్ళో జనం ఎట్లాంటి వాళ్ళు, నువ్వెక్కడ కాపురం ఉంటున్నా, భయంకరమైన విచ్చలవిడిగా సమాజంలో కాపురం ఉంటున్నావు, జాగ్రత్త, లోకం పోకడ ఎంత దారుణంగా ఉందో తెలుసా, అయిన వాళ్లే మోసం చేస్తున్నారు, నీరు నా గోతులు దవ్వుతున్నారు. డబ్బుకిచ్చిన విలువ మానవత్వానికి ఇవ్వటం వల్ల ఎక్కడ చూసినా మారణ హోమాలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, ఇప్పుడున్న సమాజంలో భయానకమైన పరిస్థితిలో కనబడుతుంది. కానీ బైబుల్ అంటుంది అట్లాంటి భయంకరమైన లోకంలో లోతు బతికారట, నువ్వెక్కడ కాపురం చేస్తున్నావు, అయ్యా అక్రమ ప్రజల మధ్యలో కాపురం చేస్తున్నా, నువ్వెక్కడ కాపురం చేస్తున్నావు, అనీతి మంత్రుల మధ్యలో కాపురం చేస్తున్నా, దేవుడంటే భయం లేని ప్రజల మధ్యలో కాపురం చేస్తున్నా, నువ్వెక్కడ కాపురం చేస్తున్నావు, దేవుని సన్నిధంటే లెక్క లేకుండా వ్యవహరించి సుఖం కొరకే బ్రతికే ప్రజల మధ్యలో, వాయా వరస లేకుండా వ్యవహరించే ప్రజల మధ్యలో జీవిస్తున్నాను, అయినను లోతులాగా నా ప్రతిష్ట కాపాడుకుంటాను.